57 నుంచి మీరు మీడియాలో ఉన్నారు. రామారావు గారితో మొట్టమొదటి పరిచయం మీకు ఎప్పుడు ఏర్పడింది? రామారావు గారితో నేను ఉదయంలో చేరిన తర్వాతనే అంత పరిచయం. ఉదయంలో చేరకముందు ఆయన ఒకరు చంద్రబాబు కలిసాను, కానీ అది చాలామంది కలిసి కలిసి నేను స్వయంగా రామారావును కలిసి ఆయనతో మాట్లాడింది మాత్రం ఉదయంలో చేరిన తర్వాతనే. అసన్నానతో కలిసి 84 ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి 82లో మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపించిన సందర్భంలో అప్పుడు మీరు గమనించిన మీరు విన్నవి మీ జ్ఞానం నారాజీలో ఉన్నవేంటి సార్? అప్పుడు అంశాలు అంటే అప్పుడు పార్టీ ప్రారంభించడానికి ముందు దాసనారాయణరావు గారు సినిమా షూటింగ్ చేస్తుంటే కొడైకెనాల్లోనో ఊటీలోనో అనుకుంటా షూటింగ్ జరుగుతుంది. సర్దార్ పాపారాయుడు షూటింగ్ జరుగుతుంది. నారాయణరావు గారు దర్శకుడు. ఆ సందర్భంగా మీడియా వాళ్ళతో మాట్లాడుతూ నాకు 60 నిండుతున్నాయి, 60 తర్వాత ఇలా చేద్దామనుకుంటున్నాం పిల్లలకి అని టూకీగా చెప్పారు. కొద్దిగా స్వీట్గా చెప్పలే, అస్పష్టంగా చెప్పారు. అంటే తనకేదో చేయాలనుంది ప్రజలకి అనే ఒక ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించారు. దాని తర్వాత మెడ్రాస్కి ఎలిమెంటల్ శివాజీ లాంటి వాళ్ళు వెళ్ళటం, పార్టీ పెట్టడం అన్నగారు బాగుంటుందని చెప్పడం, దానిలో భాస్కరరావుని ఒకసారి విమానంలో కలవటం, దానిలో భాస్కరరావు కూడా నేను పార్టీ పెట్టుతాను దానికి మీరు నాయకుడుగా ఉండాలంటాం. అప్పటికే నాన్న భాస్కరరావు కాంగ్రెస్లో విసిగిపోయాడు, బయటకు వద్దామనుకుంటున్నాడు. ఆ టైంలో ఈయన కూడా పార్టీ పెట్టాలనుకోవటం, ఇట్లాంటివి చాలా జరిగినాయి. దాని తర్వాత చివరిగా మార్చి 28 తేదీలో హైదరాబాద్ వచ్చి 82 మార్చి 28 నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి భాస్కరరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి దాని తర్వాత రామకృష్ణ స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయి ఎమ్మెల్యే క్వార్టర్స్లో అనౌన్స్ చేశారు. అంతకుముందు రామకృష్ణ స్టూడియోస్లోనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది, దానికి అంతా ప్రముఖ విలేకరులు అందరూ వెళ్ళారు. అంటే మామూలుగా సినిమా వాళ్ళు పిలిస్తే వెళ్ళని విలేకరులు, సినిమా వాళ్ళు పిలిస్తే సినిమాకి చెందిన వాళ్ళు వెళ్తారు, సినిమా జర్నలిస్టులు వేరు వెళ్తారు. అప్పటికే రామారావు గారు పార్టీ పెడతారని ఒక వదంతి వచ్చింది కాబట్టి రామారావును కలవాలని చాలామంది అనుకుంటున్నారు. బ్యూరో చీఫ్లు అంటే సుందరం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రవి వెంకటరావు గారు అంటే పెద్దవాళ్ళందరూ బ్యూరో చీఫ్లు కూడా వెళ్ళారు దానికి. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నేరుగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, అప్పుడు పార్టీ పేరు కానీ పార్టీ పెడతాను కానీ చెప్పలేదు. అప్పటికి లేదు, అప్పుడు లేదు. దాని తర్వాత అల్టిమేట్గా ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో రిటర్న్ చేశారు. జీవులంటి కాగితం తీసి తెలుగుదేశం అని చదివారు. తెలుగుదేశం అన్నది ఎట్లా పేరు నిర్ధారణ అయింది అనేది నాకు ఇంటర్వ్యూలో కోటి రామచంద్రరావు గారు చెప్పారు. కోటి రామచంద్రరావు గారు ఇంకా కొంతమంది పండితులు కలిసి ఎట్లా దీన్ని కసరత్తు చేశారు, తెలుగుదేశం పేరుని ఎట్లా నిర్ధారించారు అని ఆయన చాలా వివరంగా చెప్పాడు. అది నా పుస్తకంలో కూడా వస్తుంది. తెలుగుదేశం పేరు అనౌన్స్ చేయగానే పత్రికలో మన్నాడు వచ్చింది, కానీ చాలామంది వ్యాఖ్యలు చేశారు. దీని పార్టీ పేరు ఇట్లా ఉంటుందా, తెలుగుదేశం ఉంటుందా, అదే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని జనతా పార్టీ అలవాటు కదా, ఈ తెలుగుదేశం అనేది కొత్త కనిపించింది వాళ్ళకి. మాట్లాడుకున్నారు, కానీ సినిమా నటుడు ఇందు ఇస్తే ప్రజలు రావచ్చు ఇందు చూడటానికి, ఓట్లు మాత్రం వేరు, దీనికి అనుభవం లేదు రాజకీయాల్లో, పరిపాలన అనుభవం లేదు, గ్లామర్ సినీ గ్లామర్ ఉందంటే గ్లామరే అవుతుంది అనుకున్నారు. అదే మాట ఇందిరా గారి కూడా చెప్పారు, కాంగ్రెస్ నాయకుడు. ఆవిడ కూడా నమ్మింది కొంతకాలం, దాని తర్వాత స్వయంగా తెలుసుకుంది. అంటే రామారావు ఆయన రాజకీయాల్లోకి రావటము, అలాగే కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీని పెట్టాలనుకోవటము అనే ఒక దానికి ఏమైనా మోటివ్ ఏమైనా అంత గతంలో ఏమైనా ఉందా సార్? దానికి ఏమన్నా అంటే మొదటి అతను కాంగ్రెస్కి వ్యతిరేకమైన భావాలు కలవాడు, అంటే త్రిపురేని రామస్వామి చౌదరి ఈ భావాలు అన్నీ జీర్ణించుకునేవాడు. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి సానుకూలంగా ఉండేవాడు, కొద్ది వామపక్ష భావాలు కలిగిన వాడు అంటే అని చెప్పి రాజకీయాల్లో పెద్ద ప్రవేశం లేదానికి రాజకీయాలు చదివేవాడు కూడా కాదు. పేపర్ కూడా పేపర్ ఎట్లా చూసి సినిమా సెషన్ చూసి అట్లా భరిస్తాడు, పేపర్ కూడా చదివాడు కాదు, రాజకీయాన్ని జీర్ణం చేసుకున్నవాడు కాదు. కానీ ఒక అప్పుడు పాతకపోయిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి అధికారం రావంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆ సందర్భం అప్పటికే ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే దాదాపు 4 ముఖ్యమంత్రులు మారిపోవటము, ఢిల్లీ పెత్తనం ఇదంతా కూడా అతను కలిసి వచ్చిందంటారు? కలిసి వచ్చింది మేడం, బాగా కలిసి వచ్చింది.
ఒకటి ఈయన సినిమా నటుడు, మామూలు సినిమా నటుడు కాదు, రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అని అన్ని దేవుళ్ళ వేషాలు వేసినవాడు, ముఖ్యంగా రాముడు కృష్ణుడు ఒప్పించినవాడు, అందరి మనసుల్లో నిలిచినవాడు. ఎవరైనా ఊహించుకున్నా రాముడు ఎట్లా ఉంటాడు ఊహించుకున్నా కూడా ఎన్టీఆర్ రామారావు ఫీచర్స్తో ఊహించుకుంటారు. అట్లా బాగా అందరి మనసులో నాటుకుపోయాడు అనమాట. కాబట్టి ఎన్టీఆర్ రామారావు మామూలు నటుడు కాదు కాబట్టి ఆయన ప్రతి ఇంట్లో ఆయన పేరు తెలుసు కాబట్టి, ప్రతి పురుషుడు ప్రతి మహిళ ఆయన సినిమాలు చూసుకుంటారు కాబట్టి, ఆయన విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, విశేషమైన ప్రాబ్లం గలవాడు అని తెలుస్తున్నది. కానీ రాజకీయాలు గెలవంటే చాలా ఉండాలి కదా, ఆ లక్షణాలన్నీ లేవు కదా ఆయనకి, ఈయన ఎట్ట గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మాకు మాత్రం తెలిసింది అప్పుడు ఈయన చాలా జనం 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేసేవాడు. ఈయన ప్రోగ్రామ్ ఇస్తే పలానా తేదీన పలానా గంటకి ఇక్కడికి వస్తారని చెప్తే అక్కడికి మన్నాడు కానీ ఆ మన్నాడు కూడా వచ్చేవాడు. 2 3 రోజులు పట్టేది, ఎక్కడ పడితే అక్కడ ఆ గుడెల్లో అడ్డ తగిలి వాళ్ళు ఊరు తీసుకొని వాడు జనం, ఈయన పోయేవాడు. అట్లా రూట్ ఒక అనుకున్న ప్రకారం తాగింది కాదు. వాలంటీర్కి వచ్చేవాడు జనం, వాలంటీర్కి వచ్చారు గురగబడిపోయారు జనం. ఇదంతా కూడా సినిమా గ్లామర్ అని కోట్ల వీరి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్పారు జనగదికి. అది ఉండేదా కావచ్చు అనుకోదు. అది మీరు ఫస్ట్ ఎన్టీఆర్ ఎప్పుడు కలిశారు సార్? ఉదయంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళో కలిశారు? నేను ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ కలిశాను, నాగనాథ్ కలిశారు. ఒకసారి ఎన్టీ రామారావు గారు నారాయణరావు గారిని పిలిచారు. నారాయణరావు గారు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదో పని మీద వచ్చాను, విజయవాడ పనిచేస్తున్నా, ఏదో మీటింగ్ ఉంటే వచ్చాను. ఉదయంలో ఉన్నారు అప్పుడు? ఉదయంలో ఉన్నాను. అప్పుడు మీరు నారాయణ గారి దగ్గర నేను ఎన్టీ రామారావు దగ్గర పోతున్నా వస్తారని అడిగారు. అంటే సంతోషం వస్తాను సార్, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఇద్దరు కలిసే అంటే వన్ టు వన్ కలిసే అవకాశం లేదు, మందులో కలిసాను కానీ అని వెళ్ళాను. అప్పుడు ఆయన ముగ్గురే ఉన్నాం, ఎన్టీ రామారావు గారు, దాసరి నాన్న గారు, నేను. దాని తర్వాత నడింపల్లి సీతారామరావు మిత్రుడు ఉన్నాడు. నడింపల్లి సీతారామరాజు గారు మా విలేకరి, సీనియర్ విలేకరి. ఆయనకి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు పరిచయం. రామారావు దగ్గర చాలాసార్లు ఆయన తీసుకెళ్ళాను నేను. దాని తర్వాత మాగుడు సుబ్బారావుడి గారు ఉండడం తర్వాత, ఉదయం కొనుగోలు చేసిన తర్వాత మాగుడు సుబ్బారావుడి గారి దగ్గర తెలియవాడిని. మాగుడు సుబ్బారావుడి గారు కూడా రామారావు గారు బాగా తెలుసు. అప్పుడు 94 ఆ ప్రాంతంలో బాగా తరచుగా వెళ్ళేవాడిని. దాని తర్వాత మేము ఉదయం మూసేసిన తర్వాత మేము పద్మాల స్టూడియోలో పనిచేసేటప్పుడు నేను నరసింహం అని మా కుర్రాడు, రవి అని మా సహచరుడు, నేను కలిసి చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. లాస్ట్ ఇంటర్వ్యూ మాది అనుకుంటాను, రామారావు గారితో చేసిన లాస్ట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ప్రధానమైన అంశాలు ఏమి సార్? ప్రస్తావనలోకి వచ్చినాయి. ఇప్పటికే ఆయన విజయవాడ సభ ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ఏంటంటే ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల చేర్పు కోరాలి అని నిర్ణయించుకున్నాడు. యాక్చువల్గా ఈ వైస్రాయి డ్రామా జరిగినప్పుడు కూడా ఆయన తెలుసుకుంటే, ఆయన కొద్ది రాజీపడి ఉంటే ఈ సంక్షోభం నివారించేవాడు. ఆయన టీడీఎల్పి మీటింగ్ పెట్టి, నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు, నేను నిలబెట్టిన వాళ్ళు, నేను నిన్ను గెలిపించిన వాడు, మీ నాతోనే ఉండాలంటే ఉండేవాడు. లక్ష్మి ఇంటికి పరిమితం అవుతుందంటే చాలు, ఒక మాట అనలేదు, కానీ ఆ మాట అనలేదు. ఆయన పెద్దగా ప్రయత్నించాల, అంటే క్రైసిస్ వచ్చిన తర్వాత కూడా, సంక్షోభం వచ్చిన తర్వాత కూడా, తన పదవి పోతుందని తెలిసిన తర్వాత కూడా ఆయన రిజైన్డ్గా ఉన్నారు. కానీ పోరాటం చేయాలనే సంకల్పం లేదు. అంటే ప్రజల మీద ప్రజల పట్ల నమ్మకం ఆయన, మళ్ళీ ప్రజల ధన్యవాదం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఆధిక్యం రావడం కారణం ఏంటంటే, అప్పటికి ఎన్నికలు జరిగి 18 కూడా కాల, మళ్ళీ అసెంబ్లీ రద్దు చేస్తా అన్నాడు. ఆయన రద్దు చేస్తా అని పీవీనరసింహరావు గారికి ఎస్ రామచంద్రరావు పంపించటం, అడ్వకేట్ జనరల్ని. అప్పటికి ఎమ్మెల్యేలందరూ హతాశయ్యారు. మళ్ళీ 9 నెలలు కాలేదు ఎలక్షన్స్, మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ ఖర్చు, మళ్ళీ అనిస్థితి, మళ్ళీ గెలుస్తామనేది తెలీదు, మళ్ళీ టికెట్ ఇస్తామనేది తెలీదు అని చెప్పి అందరూ కూడా వజ్రాహట్టు గెలిపారు. అది పెద్ద పొరపాటు, బ్లండర్ రామారావు చేసింది. అది ఆయన చేత ఎవరు చేయించారనేది చరిత్ర.